హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట కొబ్బరి రైస్ చేస్తున్నాను, కోకోనట్ రైస్. ఇది కొబ్బరి పాలతో చేస్తాము, అందుకోసం నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రైస్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు, ఆనియన్స్ 2, పుదీనా కొంచెం 1/2 కట్ట తీసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర 1 కట్ట, కొబ్బరి మాత్రం 1 కొబ్బరికాయ తీసుకున్నాను నేను. ఫుల్ కొబ్బరి అయితే బాగుంటుంది, ఎక్కువ కొబ్బరి పాలు వేయాలి. ఇక్కడ జీడిపప్పు 50 గ్రాములు, లవంగాలు 1/5, దాల్చిన చెక్క 2 అంగుళాలు, పులా పువ్వు, యాలకులు 1/10, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ఈ కొబ్బరి ముక్కల్ని, ఇవి కొబ్బరి ముక్కలు కదా, ఇవి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలోని మన ముందు కూరలా చేసి నీళ్ళేసి పాలు తీద్దాము. కొబ్బరి పాలు తీయాలి. ఇవి 1/2 కేజీ రైస్ కదా, దీనికి 1 కేజీ వాటర్ వేయాలంటే, ఇది నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4.5 గ్లాసులు, 5కి కొంచెం తక్కువ వాటర్ వేస్తే సరిపోతుంది. అన్ని మనం కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయని ముక్కలుగా కోసుకొని మిక్సీలో తిప్పి కొబ్బరి పాలు తీద్దాం. కొబ్బరి పాలు ఇవ్వండి, కొబ్బరి కూరు నీళ్ళేసి ఇలా తిప్పి ఇలాగా మనం ఈ జల్లితో వడపెట్టి గట్టి పిండాలి. పిండితే మనకి కొబ్బరి పాలు ఇవో ఇంత చక్కగా తయారవుతాయి. ఇవి మనం రైస్ బట్టి కొలత వేసుకోవాలి. మనం 2.5 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి నేను పావుతకు 5 గ్లాసులు వేస్తాను. కుక్కర్లో వండుతాం కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ తగ్గిస్తే మనకు పొడి పొడిగా కోకోనట్ రైసు బాగా వస్తుంది. ఇప్పుడు తయారు చేద్దాం. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని దీని మీద ఇగోండి, నేను కుక్కరు పెట్టుకున్నాను. ఆయిల్ 4 స్పూన్లు, 1-2 స్పూన్లు నెయ్యి వేసింది, ఇది వేడెక్కుతుంది. ఇగోండి ఇప్పుడు హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును, ఇంకా పులా పువ్వు, ఇవన్నీ కలిపి వేస్తున్నాను. జీడిపప్పు చూసారా, రెడ్గా అవుతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్, 2 ఆనియన్స్ ఇగోండి ఇలా పొడవుగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేయండి. మనం 2.5 గ్లాసులు తీసుకున్నాం కదా రైస్, అవి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ రైస్. దీంట్లో మనం వేసే కొబ్బరి పాలే మంచి టేస్ట్ని ఇస్తాయి, కాబట్టి మనం కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను 1/2 కేజీకి అయితే 1 కొబ్బరికాయ వేస్తాను, మీకు ఎలా నచ్చితే అలా వేయండి. వేస్తే ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేగుతుంది, కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి కదా. మనకి రైస్ 1/4 గంట ముందు కడిగి ఉంచుకున్నాను. మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. మనం మామూలు కూడా బాస్మతి రైస్ వాడతాం కదా ఇంట్లోని, అవి వేసుకోవచ్చు. అవైతే 1/2 గ్లాసులు. బిర్యానీ రైస్ అయితే 1.25 గ్లాసే వేయండి, ఎందుకంటే మెత్తగా అయిపోద్ది బిర్యానీ రైస్. అది ఇందులోనే కొంచెం టేస్ట్కి పుదీనా కొంచెం పోపులో కూడా వేద్దాం, కొత్తిమీర, పుదీనా. మళ్ళీ లాస్ట్లో వేద్దాం. చూసారా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది మనకి కొబ్బరి రైస్, ఎందుకంటే మనం కొబ్బరి ఎక్కువ తీసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే మనం నానబెట్టాం కదా, నానబెట్టి ఉంచిన రైసు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే మనకి ఈ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది రైస్కి, నెమ్మదిగా మరీ బాగా కలిపితండి, మెత్తడైపోద్ది. ఇలాగా ఒక్కసారి ఇలాగా మనం ఆయిల్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక
నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ రైస్ ఫ్రై అయింది కదా, మనం ఇప్పుడు 2.5 గ్లాసులు కాబట్టి 5 గ్లాసులు వేసుకోవాలి. కొంచెం 1/2 గ్లాస్ తగ్గిస్తాను, డైరెక్ట్ కుక్కర్ కాబట్టి మెత్తగా అయిపోద్ది, అందుకే 4.5 గ్లాసులు వేసుకోండి. ఇదండి ఇలా బియ్యం దీనితో కొలిచాం కాబట్టి అదే గ్లాస్తో మనం కలవాలి. 2 గ్లాసులు ఇంకా 3.5 గ్లాసులు ఇవ్వండి కొబ్బరి పాలు. ఇలాగా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ కోకోనట్ రైస్ మనకు వైట్గా ఉంటుంది, కోకోనట్ ఫ్లేవర్తోటే ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకూడదు దీనికి, హోల్ గర్ మసాలా వేయాలి అంతేని. బిర్యానీ ఆకు ఇవి వేసాం కదా, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. యాలకులు ఇవి వేసాం కాబట్టి బాగా ఉంటుంది ఇది టేస్ట్. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, మీదని కొత్తిమీర పుదీనా చల్లుకుందాం. ఇది కొత్తిమీర పుదీనా, మనం ఉడికేటప్పుడే పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందువల్ల కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఈ రైస్కి సరిపోయినంత ఫుల్గా మనకి ఎంత కావాలో అంత సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ వేసుకొని మనం ఇది బాగా కలుపుకోవాలి. కలిపి మనకి ఇది కొంచెం ఉప్పుగా ఉండాలి. టేస్ట్ ఎలా ఉండాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టే ఉండాలి, రైస్ ఐటెం కదా, సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టు చూసుకుంటే అప్పుడు మనకి ఇది ఉడికేసరికి కరెక్ట్గా ఉంటుంది. అందువల్ల సాల్ట్ కరెక్ట్గా ఉన్న చూసుకొని మనం ఇది కరెక్ట్గా అంత అయిపోయాక కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టి మనకి 3 విజిల్ వేస్తే సరిపోతుంది. ఇలాగా ఇలా మూత పెట్టి మనం 3 విజిల్లు వేయిద్దాం. 3 విజిల్లు వేయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లారాక తీసి చూద్దాము. ఇప్పుడు కోకోనట్ రైస్ తయారైంది చూద్దాము. కుక్కర్ ఓపెన్ చేద్దాం, 10 నిమిషాలు అయింది కదా కుక్కర్ మనకి ఆవిరిపోయింది కాబట్టి ఇంకా మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. సరే ఇలాగా పొడి పొడిగా మనకి రావాలి, ఇలా వస్తే చాలా బాగుంటుంది చూడండి. ఇది మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇంకో చూడండి కోకోనట్ రైస్ మనకి రెడీ అవుతుంది అయింది. ఇప్పుడు మనం కొంచెం పుదీనా కొత్తిమీర ఇలాగా వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది, ఇంకా ఆవిరి వస్తుంది చూశారు కదా. దీంతో చికెన్ ఫ్రై కర్రీ ఇంకా చేస్తున్నాను, అది పెట్టుకొని తింటే బాగుంటుంది. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఎవరికి కర్రీ ఇష్టమైతే ఆ కర్రీ, చికెన్ బాగుంటుంది. ఇప్పుడు మనకి కోకోనట్ రైస్ రెడీ అయింది. వ్యూవర్స్ మీరు కూడా చేసి చూడండి, మంచి స్మెల్ వస్తుంది, కొబ్బరి కదా మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి పాలువి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.